అభివృద్ధి కార్యక్రమాల పేరిట మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేయడంతో పాటు లాఠీ చార్జ్ చేయడాన్ని నిరసిస్తూ ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తమ నాయకులపై లాఠీ చార్జ్ చేసిన పోలీసును వెంటనే సస్పెండ్ చేయాలంటూ ముస్తాబాద్ సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈ ఆందోళనలో ఎంపీటీసీ చెర్లపల్లి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బుర్రా ములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారిని కూరడానికి కోసం వెళితే వాళ్ళను విచక్షణ రహితంగా పోలీసులు లాఠీ చార్జ్ చేసి గాయపడడం జరిగింది. ఒక్కటే పోలీసులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉండదు, వచ్చేది మా కాంగ్రెస్ ప్రభుత్వమే. మీరు ఈ టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తల లెక్కలో ఏజెంట్ లెక్కను వివరిస్తే మాత్రం ఖచ్చితంగా మేము మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఉన్నది. ఇక ముందు కనుక ఒకరోజు ముందు మంత్రి గారు అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే మేము స్వాగతిస్తాం, కానీ కేవలం అభివృద్ధి కార్యక్రమాల పేరుతోని ఇలా కాంగ్రెస్ కార్యకర్తల మీద దాడి చేస్తే మాత్రం మేము కూడా మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసి ఈ పోలీసులు కానీ అధికారులు కానీ తప్పులు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా వచ్చినటువంటి మంత్రి కేటీఆర్ గారికి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల అవసరాల నిమిత్తం మేము రిప్రజెంటను ఇవ్వడానికి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెళితే వారిపై లాఠీ ఛార్జ్ చేయడం అన్యాయం, దుర్మార్గం. మీ పాలన రాచరిక పాలనగా దిశగా కనిపిస్తూ ఉంది. మరి అలా ముస్తాబాద్ గ్రామాన్ని మున్సిపాలిటీగా మారుస్తున్నావు. ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి ముస్తాబాద్ మండల కేంద్రానికి 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, అదేవిధంగా డిగ్రీ కళాశాల కూడా మంజూరు చేస్తా అని చెప్పి ఇప్పటివరకు కూడా దాదాపుగా 3-4 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఇంతవరకు కూడా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేరు, కానీ గొంతమ్మ కోరికలను తీసుకొస్తారు. ఇలా ముస్తాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా పుట్టినప్పటి నుంచి కూడా పార్టీ పుట్టినప్పటికీ కూడా ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ ఓట్లు పడి